టుడే టీవీ ప్రేక్షకులకు స్వాగతం. టిఆర్ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తి అని, పెద్దపల్లి జిల్లాలో టిఆర్ఎస్ పార్టీని బలోపేతం లక్ష్యంగా పనిచేస్తానని రామగుండం ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరుకంటి చందర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా నియమితులై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రివర్యులు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్, చిన్నజయ్యర్ స్వామివారి ఆశీస్సులు తీసుకుని శనివారం రామగుండ నియోజకవర్గానికి విచ్చేసిన రామగుండం ఎమ్మెల్యే కోరుకొండ చందర్కి అడుగడుగున టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. డప్పు చప్పుళ్లు, బాన్సం చప్పెల్చుతూ కోలాట మాటలతో పండుగ వాతావరణం నెలకొంది. బి పవర్ హౌస్ గోడ వద్ద మేడపల్లి చౌరస్తా, ఎఫ్ఐ క్రాసింగ్, మున్సిపల్ ఆఫీస్ క్రాసింగ్ మీదుగా గోదావరి కని ప్రధాన చౌరస్తా వరకు వేలాది బైకులతో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. మున్సిపల్ కార్యాలయ ఆవరణలోని అంబేద్కర్ తెలంగాణ తల్లి విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేశారు. అనంతరం గోదావరి కని ప్రధాన చౌరస్తాలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఉద్యమకారుల కార్మికులన్న సీఎం ఎంతో అభిమానమని, ఈ ప్రాంత ప్రజల వైద్య అవసరాల కోసం రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి మెడికల్ కళాశాల ప్రసాదించిన ఆరోగ్య ప్రదాత సీఎం కేసీఆర్ అన్నారు. పెద్దపల్లి జిల్లాలో టీఆర్ఎస్ పార్టీని తిరుగులేని రాజకీయ శక్తిగా తీర్చిదిద్దుతామని అన్నారు. గులాబీ సైనికులకు అండగా ఉంటామని అన్నారు. కార్యక్రమంలో మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేకరావు, మాజీ మేయర్ కొంకట్ లక్ష్మీనారాయణ, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రతిక్షణం ప్రజాపక్.